हाई गाइज अ वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू नेम मी रविग्रन वेलकम बैक टू माय चैनल एंड ई रोजु ओका स्पेशल ब्लॉग सो बैक साइड कनिपिस्तुंदि कदा सुजुकी मैक्स 100 वन आफ् दि मोस्ट एक्सक्लूसिव लेजेंडरी बैक सो ई रोजु नाकु ई बैक राइड चेयडानिकि चांस दोरिकिंदि अंड ऑलरेडी नेनु ओका 50 किलोमीटर्स राइड चेसिना ना एक्साइटमेंट लेवल अयिते ओका కొత్త ఫీలింగ్ వచ్చిందనమాట అంటే ఈ బైక్ ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు రైడ్ చేయలేదు అండ్ ఈ బైక్స్ లాంచ్ అయిన టైంలో నేను చిన్నగా ఉండేది సో అప్పుడు అంటే ఊర్లలో సర్పంచులు కానీ ఇట్లా పొలిటీషియన్స్ వాళ్ళు వాడుతుండే సో అలాంటి బైక్ ఇప్పుడు మనకి రైడ్ చేయడానికి ఛాన్స్ దొరికింది అండ్ ఐ రోడ్ ఇట్ చాలా బాగుంది సో మీకు అసలు ఈ బైక్లో ఏ విధంగా ఉంటుంది దాని ఎగ్జాస్ట్ నోట్ ఇవన్నీ కూడా నేను మీకు వినిపిస్తాను ఈలో కూడా ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మోస్ట్ ఎక్స్క్లూజివ్వి ముందు చాలా వస్తుంటాయి డిఫరెంట్ బైక్స్ మన రైడింగ్ కమ్యూనిటీలో చాలా ఉన్నాయి సో మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది కదా అసలు ఏ బైక్కి కూడా కాంపిటీషన్ రాదు సో ఆ విధంగా ఉంటుంది అది కూడా మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను రైడ్కి కూడా వెళ్దాము ఎవ్రీథింగ్ మొత్తం ఒకటే వీడియోలో ఉంటుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో సో దిస్ ఈజ్ ద సుజుకి మ్యాక్స్ 100 ఈ బైక్ మనకి 1998లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సో దాని తర్వాత ఒక 4 ఇయర్స్ వరకే మార్కెట్లో ఉంది దాని తర్వాత ప్రొడక్షన్ అని ఆగిపోయింది సో ఈ బైక్ ఏంటంటే సుజుకి ఇంకా టీవీఎస్ రెండు అప్పుడు కలిపి ఉన్నప్పుడు వచ్చిన బైక్ అన్నమాట సో ఓవరాల్ ఒకసారి లుక్ చూడండి అంటే అప్పటిది ఇప్పటికి కొంచెం ఈ బైక్ని కొంచెం నీట్గా మెయింటైన్ చేసింది అండ్ మీరు ఒక్కటి నెంబర్ ఏంటంటే ఈ బైక్ టాప్ స్పీడ్ యాక్చువల్గా 84 కంపెనీ క్లెయిమ్ చేసింది ఈ బైక్ ఇప్పటికీ కూడా లైక్ 85-90 స్పీడ్ వరకు వెళ్తుంది సో నేను ఆల్రెడీ ట్రై చేసిన అది అండ్ ఇక్కడ ఇంజన్ ఉంది కదా ఇది బేసిక్గా 2-stroke ఇంజన్ అనమాట సో మనకి ఆర్ఎక్స్ 100 ఆ బైక్స్లో చూస్తాం కదా సేమ్ అలాంటి ఇంజనే 2-stroke ఇంజన్ ఇది మీకు ఇక్కడ 2T ఆయిల్ అనేది దీని లోపల ఉంటుంది 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది మనకి సో దీంట్లో బేసిక్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం సో ఫ్రంట్ ఏమో మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్ అండ్ ఇండికేటర్ చూడండి ఇవన్నీ కూడా చేంజ్ ఏం చేయలేదు పాతది బండి కొన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇండికేటర్ చూడండి అప్పటి డిజైన్ ఓల్డ్ డిజైన్ ఆ రెట్రో అదో ఫీలింగ్ అనేది ఉంది ఇంకోటి ఈ వీల్స్ ఉన్నాయి కదా సో దీనికి వచ్చిన టైర్స్ బండి కొన్నప్పుడు వచ్చిన టైర్స్ ఏవైతున్నాయి సేమ్ అవే టైర్స్ ఇప్పటికీ ఉన్నాయి సో ఆల్మోస్ట్ దీని మొత్తం గ్రిప్ అంతా అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్లాట్ అయిపోయింది దీని మీద కూడా మీకు టీవీఎస్ అని చూడండి సో ఇది ఒరిజినల్ టైర్ ఒకప్పుడు వచ్చింది ఇప్పటివరకు ఇంకా స్టిల్ దాన్ని అండ్ ఎట్లా అంటే బండిని ఇంకా నీట్గా అట్లనే మెయింటైన్ చేస్తుంది అనమాట అంటే ఒక యాంటిక్ పీస్ లాగా పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఉంది బట్ స్టిల్ వర్కింగ్ అది కూడా మనకి టాప్ స్పీడ్ చేస్తుంది అది రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ కూడా టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ దీనికి కిక్ రాడ్ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఇవన్నీ ఏం లేకుండా కాబట్టి జస్ట్ బేసిక్ కిక్ రాడ్ వచ్చింది అండ్ బ్రేక్స్ కూడా మీకు 130mm డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి బ్రేక్ చేసినప్పుడు లోపల ప్యాడ్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట లోపల షూస్ ఉంటాయి అది ఎక్స్పాండ్ అవుతుంది ఆ విధంగా మీకు ఈ డ్రమ్ బ్రేక్స్ పనిచేస్తాయి అండ్ రియర్ సెక్షన్ రెక్టాంగిల్ షేప్ టైల్ ల్యాంప్ అండ్ రౌండ్ టర్న్ సిగ్నల్స్ అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా సో ఇది రియర్ సస్పెన్షన్ సో అప్పట్లోనే మీకు ఇక్కడ సస్పెన్షన్ చూస్తున్నారు కదా లెవెల్స్ అడ్జస్ట్మెంట్ సో నోటీస్ చేసి ఉండరు అప్పట్లోనే ఇలాంటి సస్పెన్షన్ ఉండే హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటారు దీన్ని సో ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది ఫ్రంట్ ఏమో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ 4-speed గేర్ బాక్స్ ఉంది అండ్ మెయిన్ థింగ్ సీట్ ఉంది కదా ఫ్యామిలీస్ కోసం ఎక్కువ వాడేదన్నమాట సో ఫ్యామిలీస్కి కంఫర్టబుల్ లాంగ్ సీట్ అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో ఇక్కడ టీవీఎస్ సుజుకి అని చూసారు ఇక్కడ సో టీవీఎస్ అండ్ సుజుకి ఇక్కడ మీకు స్పీడోమీటర్ ఓడోమీటర్ అండ్ ఈ స్పీడోమీటర్ ఈ నీడిల్ ఉంది కదా ఇప్పటికి కూడా పనిచేస్తుంది అది సర్ప్రైజింగ్ అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్ స్విచ్ యాక్సిలేటర్ బ్రేక్ సో చూడండి అప్పటి క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికీ అసలు చాలా డిఫరెన్స్ ఉంది లైక్ డౌన్ టు ఎర్త్ అన్నట్టు డిఫరెన్స్ ఉంది అండ్ ఇక్కడ సైడ్ హై బీమ్ లో బీమ్ అండ్ ఇక్కడ హార్న్ ఉంది ఇక్కడ చోక్ ఉంది అండ్ దీనికి ఇక్కడ కార్బ్యురేటర్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మీరు ఫ్యూయల్ ఆన్ ఆఫ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో బేసిక్గా ఈ బైక్లో అయితే ఇంతే ఉంటుంది వెరీ సింపుల్ బట్ ఈ బైక్లో అందరికీ నచ్చింది ఏంటంటే దీని ఎగ్జాస్ట్ సౌండ్ సో ఇప్పుడు దాని ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో ఇది ఆన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫ్యూయల్ది ఆన్ పెట్టేసుకొని కిక్ కొట్టాలన్నమాట
సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు మనం రైడ్కి వెళ్దాం. రైడ్లో మనకి రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో చూద్దాం. సో లెట్స్ గెట్ ఆన్ టు ద బైక్, గో ఫర్ ఎ రైడ్. ఆల్ రైట్, సుజుకి మ్యాక్స్ 100. సో మళ్ళీ ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. దీని సౌండ్ కానీ ఈ బైక్ రైడ్ చేస్తుంటే వచ్చే ఫీలే వేరు. సో దీన్ని ఫస్ట్ ఆన్ చేయాలి, దీని తర్వాత ఇక్కడ ఆన్ కిక్ రాడ్. వావ్, దాని ఎగ్జాస్ట్ లోడ్ క్రేజీ ఉంది. ఇలాంటి రోడ్స్లలో కూడా దీని సస్పెన్షన్ చాలా బాగున్నది, అంటే వెరీ సాఫ్ట్ ఉంది. ఈ బైక్ది బాగా నచ్చింది ఏంటంటే, మనం లైక్ ఫోర్త్ గేర్, దీనికి టోటల్ 4 గేర్స్ ఉంటాయి. దీని పవర్ కూడా మనకి 7.8 BHP పవర్ ఉంటుంది అండ్ 9.8 NM టార్క్ ఉంటుంది దీనిది. సో ఫోర్త్ గేర్లో ఉన్నా కానీ మనం ఒక 20 స్పీడ్లో ఉన్నా కానీ మనం బైక్ని పుల్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా స్టాలింగ్ అవుతుంది, అదైతే అనిపించట్లేదు దీంట్లో. ఇప్పుడు చూడండి, నేను ఫోర్త్ గేర్లో ఉన్నాను, స్పీడ్ కూడా చూడండి 20-25 దాకా ఉంది. ఇప్పుడు కూడా మనం పుల్ చేస్తుంటే ఆ పవర్ వస్తుంది, ఎక్కడ కూడా స్టాల్ అవుతలేదు. ఇలాంటి బైక్స్ అసలు ఈ జనరేషన్లో ఈ 2 స్ట్రోక్ వచ్చుంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండేది కాదు, చాలామంది కొనుక్కునేది బైక్స్. బట్ ఇప్పటికీ ఆ 2 స్ట్రోక్ ఇంజన్ ఏదైతే క్రేజ్ ఉంటుందో అది మాత్రం అసలు తగ్గదు. సో కొంచెం ముందుకెళ్ళాక మనకి ఎంటీ రోడ్లో ఒకసారి దీనిది పవర్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. స్పీడ్ ఆల్రెడీ 80 క్రాస్ అయిపోయింది. వావ్, ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ బండి, 1998 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ బైక్ కూడా ఇప్పటికీ 2021 ఈ జనరేషన్కి కూడా ఇంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. సో బైక్ని మెయింటైన్ చేసిన ఓనర్కి ఫస్ట్ థ్యాంక్ చెప్పాలి. అండ్ చూడండి బ్రేక్స్, బ్రేక్స్ కూడా వర్కింగ్ ఫైన్. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి, బట్ ఒక్కటి ఏంటంటే టైర్స్ ఫ్లాట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కొంచెం కార్నర్ తీసుకోవడం అలాంటి ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ బైక్కి. బట్ స్ట్రేట్ రోడ్ అయితే కొంచెం వెళ్ళొచ్చు మనము. సో మళ్ళీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ స్లో చేద్దాం. దీన్ని సౌండ్ వింటుంటేనే ఏదో స్పోర్ట్స్ బైక్ నడిపిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. గైస్, మీరెవరైనా కానీ ఈ జనరేషన్ బైక్స్ నడిపిస్తున్న వాళ్ళు ఉంటే, ఎప్పుడన్నా మీకు ఇలాంటి ఓల్డ్ బైక్ దొరికితే ఒకసారి రైడ్ చేసి చూడండి. ఈ బైక్లో వచ్చే ఆ ఫన్నే వేరు. సో టు బి ఆనెస్ట్, నేను ఫస్ట్ టైం ఈ మ్యాక్స్ అనేది నడుపుతున్నాను. అంటే చిన్న ఉన్నప్పుడు బైక్స్ చూస్తుండే కానీ ఫస్ట్ టైం నడిపిస్తున్నా, ఆ ఫీల్ వేరే ఉంది. నెక్స్ట్ టైం యమహా RX 100 ట్రై చేస్తాను. సో ఎవరిదన్నా బైక్ ఉంటే RX 100 కూడా మన ఛానల్లో ఫీచర్ చేయడం ట్రై చేస్తాను. అండ్ మీలో కూడా ఎవరన్నా కానీ ఓల్డ్ బైక్స్ కానీ ఏమైనా ఛానల్లో ఫీచర్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ యూట్యూబ్ కామెంట్లో కానీ నాకు మెసేజ్ చేయండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మన ఛానల్లో ఫీచర్ చేద్దాము. చాలామందికి చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఓల్డ్ బైక్స్ ఎప్పటికీ కూడా గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్ ఎగ్జాంపుల్, సుజుకి మ్యాక్స్ 100. ఇప్పటికీ చూడండి స్పీడ్ ఈజీగా నీడిల్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది ముందుకి. ఇప్పుడు చూద్దాం టాప్ స్పీడ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ 92.
92 ఉంది, కంపెనీ క్లెయిమ్ ఈజ్ 84, బట్ రియలీ రియలీ నైస్. ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ టుడే. నా డే అయితే ఒక మంచిగా స్పెండ్ అయింది దీంతో. మార్నింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ నుంచి బైక్ని రైడ్ చేస్తున్నా, మంచి ఫీలింగ్ వచ్చింది ఈ బైక్ది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీవీఎస్ సుజుకి మ్యాక్స్ 100. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఒక మంచి యూనిక్ బైక్ మీకు చూపించిన అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్వి కూడా చూసడానికి ట్రై చేస్తాను. సో డూ ఫాలో, స్టే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీలో ఎవరైనా మీకు ఏదైనా స్పెషల్ బైక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, డెఫినెట్లీ మన ఛానల్లో ఫీచర్ చేద్దాం వీడియోని. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.